జీసస్ పాస్టర్స్ ఫెలోషిప్ క్రోసూరు మండలం అసోసియేషన్ సమావేశం క్రోసూరులో జరిగింది. వివిధ ప్రాంతాల నుండి పాస్టర్స్ వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలు, అసోసియేషన్ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. సమావేశంలో జాన్ వెస్లీ, శామ్యుల్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. శ్రేష్టమైన నామమును బట్టి మరి యొక్క జీసస్ పాస్టర్ ఫెలోషిప్ క్రోసూరు మండలం యొక్క అసోసియేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన దైవ సేవకులకును, దైవ సేవకురాలకును ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియచేస్తున్నా. అదేవిధముగా మరి అచ్చంపేట మండలం నుంచి మనగారు వచ్చారు, జాన్ వెస్లీ గారు, ఆయనకు కూడా ప్రత్యేకమైన వందనాలు. బెల్లంకొండ నుంచి వచ్చిన సామీల అన్నగారికి వందనాలు. అదేవిధముగా పెదకూరుపాడు బాబురావునికి కూడా వందనాలు తెలియచేస్తున్నా. మరి జయరావు గారు రాలేకపోయారు, మరి సెక్రటరీ గారిని పంపించారు. చాలా సంతోషం, ఎందుకంటే పిలిచినందుకు మరి వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. అదేవిధముగా మాకంటూ పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికంటే కూడా మేము చిన్నవాళ్ళం సేవలో, అటువారు కూడా ఇక్కడ ఉన్నారు, వారందరికి కూడా నేను వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దైవ సేవకులారా, ఈరోజు ఈ విధంగా ఈ యొక్క ఫెలోషిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది దేవుని మహా గొప్ప కృప. మేము గతంలో 2010లో జీసస్ క్రైస్ట్ పాస్టర్ ఫెలోషిప్ ఏర్పాటు చేశాం. ఏబు గారు, నేను కొంతమందిని కలుపుకొని ఏర్పాటు చేశాం. అయితే చివరికి ఇద్దరు మేము మిగిలిపోయాం. 10 సంవత్సరాల్లో సభ్యులందరూ కూడా పక్కకు తొలగిపోయి ఇద్దరమే మిగిలిపోయాం. ఇద్దరు మిగిలిపోయినందుకు మేము చాలా బాధపడ్డాం, ఎందుకంటే మేము 7 గురికి ఇద్దరు మిగిలిపోయాము అని చెప్పి కొన్నిసార్లు అనుకుంటూ ఉండేవాళ్ళం, బాధపడుతూ ఉండేవాళ్ళం. ప్రతి మీటింగ్లో చెప్తూ ఉండేవాళ్ళం, అయా మరి ఎవరన్నా కొత్తగా ఉండాలనుకుంటే ప్రెసిడెంట్గా కానీ, సెక్రటరీగా కానీ, ట్రెజరర్గా కానీ ఎవరైనా ఉండాలంటే ఉండండి అంటే అందరూ అనేవాళ్ళు మీరే ఉండండి కొద్ది కాలం పాటు అని అన్నారు. అప్పుడు కొద్ది కాలం పాటు అన్నారు కానీ ఇక లైఫ్ లాంగ్, లైఫ్ అంతా కూడా త్రూ మీరే ఉండాలని ఎవరికి కూడా అనలేదు. అయితే మాకే ఆలోచన కలిగింది, నాకే కలిగింది, ఎందుకంటే ఫెలోషిప్ అంటే ఏదో అంటే 6 నెలలకోసారి 3 నెలలకోసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అండి వచ్చిన 15 మంది కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు కాదండి. మేము భారీ ఎత్తున వేసేవాళ్ళం, ఎస్టిమేషను, భోజనాలు ఎస్టిమేషను. ఓ 10 మంది లేపు 12 మంది 15 మంది వచ్చేవాళ్ళు, వాళ్ళ కోసం కూడా ఎదురు చూడాలి, ఫోన్ చేయాలి. నాకు బాబురావు గారు అన్నారు, చాలా సంతోషం ఇది తెలంగాణలో మరి ఫెలోషిప్ అంటే క్రమంగా ఉండాలి అండి, టైం ప్రకారం రావాలి. ఎంతమంది అయితే ఫెలోషిప్లో ఉంటారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా టైం ప్రకారం వస్తే మంచిది, బాగుంటుంది. అయితే దాన్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాం, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మేము ఎవరిని కూడా డిమాండ్ చేయలేము. ఎవరైతే ఈరోజు ఫెలోషిప్లోకి మరి జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా క్రమముగా మరి మేము ప్రతి మీటింగ్కి హాజరయ్యేటట్టు చేస్తామని మరి మనం చూస్తున్నాం. అదేవిధముగా మరి ఈ యొక్క ఫెలోషిప్ కార్యక్రమం అంతా కూడా ఇందాక మరి కోశాది గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు చెప్పారు అండి కొన్ని కార్యక్రమాలు మేము ఏర్పాటు చేయాలని. గతంలో అయితే మేమేం చేయలేకపోయాం, గతంలో ఏదో భోజనం చేయటం వెళ్ళిపోవడం, చాలామంది పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు మేమేమి వేయలేకపోయాం. తర్వాత వాళ్ళు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, వాళ్ళ భార్యలు కూడా అనారోగ్య పరిస్థితులు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా వెళ్ళి జస్ట్ ప్రార్థన చేసి వచ్చేవాళ్ళం, కానీ ఏమి కూడా వాళ్ళకి మేము యూనియన్ తరఫున ఏది చేయలేకపోయాం. ఎందుకంటే యూనియన్లో ఏమి ఉండేది కాదు, మీటింగ్ జరిగితే కదా ఉండేది. అప్పుడు ఇంకా 50 రూపాయలు సభ్యత్వం కట్టించుకునేవాళ్ళం, యూనియన్ జరిగేది కాదు, ఆ వచ్చినవి కూడా ఆ ఖర్చులకి సరిపోయాయి. నేను అంటా ఉండేవాడిని, మనకి యూనియన్ పెట్టి ప్రయోజనం ఏంటండి, ఒక పని జరిగిస్తున్నామంటే దానికి ప్రయోజనం ఉండాలి. మరి సేవకులు యూనియన్లోకి వస్తున్నారంటే మనం కొంచెం బెనిఫిట్ చూపించాలి, ప్రయోజనకరంగా ఉండాలి, మాకు ఒక యూనియన్ ఉందనే ఒక ఉద్దేశము వారికి కలగాలి అని ఆ విధంగా మనం తీసుకురావాలంటే, పాప ఆయన వయసు మళ్ళీ అయినా ఆయన తిరగలేడు, ఆ సలహాలు కూడా ఇవ్వలేడు. మనం ఏదైనా చెప్తే చదవబాయ్ అంటాడు ఇంకంతే, మనం ఏదైనా చెప్తే చదవబాయ్ అంటాడు ఇంకంతే, కూర్చోండి కూర్చుంటా లేచి నిలబడంటా లేచి నిలబడి జేమ్స్ గారు అనేటువంటి ఇంక ఇమర్శ. పెద్దరికంగా ఒక సలహా ఇద్దాం, మనం యూనియన్ని ముందుకు నడిపిద్దామని ఆలోచన లేదు ఆయనకి. అందుని బట్టి ఏం జరిగిందంటే 10 సంవత్సరాలు తలబొప్పి కట్టిందండి, చెప్పినా ఇనే వ్యక్తి కాదు. కనుక మేమేం చేసామంటే మన ఇద్దరం తప్పుకుందామండి కొత్త వారు నిలబెడదామని చెప్పాము, మన ఇద్దరం తప్పుకుందాం కొత్త వారు నిలబెడదాం, కొత్తదనాన్ని చూపిద్దాము అని చెప్పి అండి కొంతమంది కలిగిన ఆలోచన వ్యక్తపరిచినప్పటికీ, కాదు కాదు నేనే ఉండాలి, నువ్వే ఉండాలి అని
మన ఇద్దరికి ఏమన్నా శాశ్వతంగా రాసి పెట్టేది నాకు ఏం అర్థం కావట్లేదు అన్న. కాదు కాదు, మన ఇద్దరమే ఉండాలి, చేయగలిగిన వాడు మన ఇద్దరమే ఉండాలంటే ఈయనను ముందుకు సాగిపోవాలి కదా. ఇప్పుడు పాస్టర్ గారు మరి బేజ్ గారు అన్నట్టు పాస్టర్ గారు మందిరం కట్టుకుంటున్నారంటే ఏమండి, మరి ఈ నెలలో నిధి ఉండాలి. తర్వాత పాస్టర్ గారికి 10,000 ఇచ్చిన పనులు ఏ నేను దొరికి 10,000 ఇచ్చారు, 30 గంటల సిమెంట్ వచ్చింది అనే విధానంలో ఉండాలి. అదేవిధముగా పాస్టర్